ఏమండోయ్, మొన్న మారేడుమిల్లి వెళ్ళినప్పుడు ఒక అమ్మవారి జాత జరిగిందని మారేడుమిల్లి గంగాలమ్మ తల్లిని మాత్రమే చూపించాను. కానీ ఈ వీడియోలో మారేడుమిల్లి వెళితే ఏం చూడవచ్చో, మీకు ఏం చూడాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వచ్చేయండి మరి. మారేడుమిల్లి ఎప్పుడు వెళ్ళినా ముందుగా రంపచోడవరానికి 5 కిలోమీటర్లు ముందు వచ్చే ఈ గడిబాపనమ్మ తల్లి దర్శనం తప్పనిసరండి. ఈ అమ్మవారి గుడి రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి. ఈ అమ్మవారు పెళ్లి కాకుండానే, అంటే తన పెళ్లి చూపులో నాకు పెళ్లి వద్దు, నేను దైవాన్ సంభూతురాలని చెప్పి తను అమ్మవారుగా, అంటే విగ్రహంగా మారిపోయి ఆ విగ్రహం పలానా చోట ఉందని అదే రోజు రాత్రి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో కనబడి ఉదయాన్నే వెళ్ళి చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం అయిపోయి ఉండడం, ఆ అమ్మవారిని వాళ్ళ గుడి కట్టడం. ఇది గుడి చరిత్ర, అక్కడ గుడి మీద రాసిన చరిత్ర, ప్లస్ అక్కడ అందరూ చెప్పిన చరిత్ర అండి. కాకపోతే ఈ అమ్మవారు మా కడిపులంక దగ్గరికి, అంటే కొంచెం అనపర్తి గ్రామానికి చెందిన అమ్మవారని కొందరు, కాదు తాపేశ్వరం గ్రామానికి చెందిన అమ్మవారిని కొందరు చెప్తున్నారు. అది ఎంతవరకు అన్నది చరిత్ర చెప్పాలి, నాకు తెలిసింది చెప్తున్నానండి. కానీ ఈ అమ్మవారు మాత్రం చాలా మహిమ గల అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గరికి మనం ఉదయాన్నే, మనం మొక్కులు తీర్చుకోవడానికి ఉదయాన్నే వస్తే అక్కడే అమ్మవారి దర్శనం చేసుకుని కోళ్ళు మేకలు అక్కడ చాలామంది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అక్కడే వండుకుని అక్కడే సాయంత్రం రావడం, ఇదో గొప్ప అనుభూతి అండి. ఒక పక్క దైవీకం అయితే, ఒక పక్కన ఫ్యామిలీతో మనం ఒక అడవిలోకి వెళ్ళి ఒక గిరిజన మాతని పూజించి వస్తున్నట్టు చాలా ఒక గొప్ప అనుభూతి అండి. కాకపోతే ఇక్కడ కొంచెం కోతులు బెడద ఎక్కువ ఉంటుంది, అదొకటే చూసుకోవాలి. చూసారా ఈ గుడి ప్రాంగణం అంతా చాలామంది, బుధవారం ఆదివారం ఇక్కడ చాలా ఎక్కువ మోతాదులో, అంటే ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు, ఇసుకేత్తురాలని జనం. చూశారు కదా, ఈ అమ్మవారి గుడి చూసిన తర్వాత నెక్స్ట్ మనం రంపచోడవరం గ్రామం వస్తుంది. ఆ గ్రామం దాటి ఒక 5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తుందండి ఈ భూపతిపాలెం రిజర్వాయరు. చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. కామన్గా నది అన్నా కాలం అన్నా సముద్రం అన్నా ఖచ్చితంగా కెరటాలు ఎక్కువ ఉండి కెరటాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ నదికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడా కెరటం కనబడదండి, నిర్మలంగా ఎక్కడా కెరటాలు లేకుండా చాలా చక్కగా ప్రశాంతంగా ఒక మనిషి యోగా చేస్తున్నట్టు మనకి బాగా అలిసిపోయి పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది నది. ఈ నదికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనం మారేడుమిల్లి టూర్ వెళ్ళినప్పుడు ఉదయాన్నే, అంటే సూర్యోదయం తూర్పును ఉదయించినప్పుడు ఒక అందం కనబడుతుంది నదికి. మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు 4 o'clock పడమట సూర్యుడు ఉన్నప్పుడు అప్పుడు ఒక అందం, ఒకే ప్లేసు రెండు రకాల కనబడుతుంది చూడటానికి. నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఉన్న మైనస్ ఏంటంటే ఆ నదికి ఒడ్డున కొంచెం చెత్త ఎక్కువ పెరిగిపోయిందండి, చెత్త ప్లస్ ఈ తుప్పలు అవి పెంచారు, అవన్నీ కట్ చేసి అందంగా చేస్తే నిజంగా మంచి టూరిస్ట్ స్పాట్ అవుద్ది, చాలా బెస్ట్ స్పాట్ కూడా అవుద్ది. అదొకటే మైనస్ అనిపించింది. చూడటానికి చాలా అందంగా ఉన్న ఈ నది పేరు భూపతపాలెం రిజర్వాయరు. ఇది రంపచోడవరం దాటిన తర్వాత వస్తుంది, అంటే మారేడుమిల్లి దారిలో. చాలా చక్కగా ఉంటుంది, ఫోటోషూట్కి ఫోటోలకి చాలా బాగుంటుంది. ఈ నదిలో ఎండిపోయిన చెట్లు అలాగే ఉండిపోవడం వల్ల ఒక ఫారెన్ లుక్, ఒక వేరే కంట్రీలో నదులు ఎలా ఉంటాయో ఆ లుక్ అయితే కనబడుతుందండి, చాలా బాగుంటుంది. ఈ నది దాటిన తర్వాత ఈ బ్రిడ్జి కనబడుతుందండి. ఈ బ్రిడ్జ్ దగ్గర చాలామంది పెళ్లి ఫోటోలు షూట్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక పురాతనమైన బ్రిడ్జ్ వల్ల అదో రకమైన అందం, ఫోటోలకి బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి మారేడుమిల్లి గ్రామం వస్తుంది. మారేడుమిల్లి గ్రామంలో చెప్పాను కదా, జవాన్ల చేత పూజింపబడే ఈ గంగాలమ్మ అమ్మవారు, ఈ అమ్మవారిని దర్శించుకోవాలి. ఇప్పుడు మారేడుమిల్లి గ్రామం సెంటర్లో నుంచి ఉంటే ఆ గ్రామం చుట్టూ ఎట్లా కనబడుద్దో మీకు రౌండ్ వీడియో తీసి చూపిస్తున్నాను. మన ఊరు సెంటర్లో నుంచి ఉంటే ఊరు, అంటే 3 రోడ్లు వస్తాయండి అక్కడ. మనం వెళ్ళిన రోడ్డు ఒకటి, జలపాతాలకు వెళ్ళిన రోడ్డు ఒకటి, గుడిసెల్లి రోడ్డు, ఈ 3 రోడ్ల జంక్షన్ మధ్యలో తీస్తున్నాను. ఇంకో ఇప్పుడు కనబడుతుంది కదా స్నేహ రెస్టారెంట్, ఇంకో ఈవిడే ఈ వీడియోలకు అన్నిటికీ కారణం ఆవిడే. ఆవిడే మమ్మల్ని పిలిచిందండి ఆ గంగానమ్మ జాతర, సారీ గంగాళమ్మ జాతరని షూట్ చేయమని. మేమంతా వీడియో తీసి పెట్టాం. ఆవిడ 3 రోజులు మమ్మల్ని అక్కడే ఉంచి మా జేబులోంచి ఒక రూపాయి కూడా తీయకుండా పాపం అప్పుడు ఫుడ్ అన్నీ ఆవిడన్నీ ప్రొవైడ్ చేసిందండి. రూమ్ కూడా కనబడుతుంది కదా, వెనకాల కనబడే రూమ్ కూడా ఆవిడే ప్రొవైడ్ చేసింది, అక్కడే ఉన్నాం. అయితే అక్కడ చుట్టుపక్కల చాలా రెస్టారెంట్లు ఉన్నా ఈవిడ మాకు భోజనం పెట్టిందానో లేదా మాకు షెల్టర్ ఇచ్చిందానో చెప్పట్లేదండి. అక్కడ ఉన్న ఫుడ్లో, అంటే రాజమండ్రి ఫుడ్తో పోలిస్తే మారేడుమిల్లి ఏ ఫుడ్ పనిచేయదు, కానీ మారేడుమిల్లి ఫుడ్స్ అన్నింటిలో పోలిస్తే ఈవిడ ది బెస్ట్ ఆఫ్ ద నెంబర్ 1 అండి. ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. లోపల ఏసీ రెస్టారెంట్ చూసారు కదా, ఇగో
మనం కూర్చొని భోంచేయడానికి ఏసీ సౌకర్యం ఉన్న రెస్టారెంట్ అండి. అయితే మాకు ఆవిడ సెపరేట్గా ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో కూర్చోబెట్టి, అందులో కూడా ఏసీ ఉంది, దాన్ని విఐపీ రూమ్ అని ఆవిడ చెప్తుంది. ఆ విఐపీ రూమ్లో కూర్చోబెట్టి మాకు భోజనం పెట్టడం మీరు వీడియోలో చూడొచ్చు. ఈవిడ దగ్గర అన్ని రకాలు, కొండ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, నాకైతే బాగా నచ్చిన బిర్యానీ చిట్టుముచ్చాల బిర్యానీ, చాలా బాగుందండి. ఆవిడని చూడలేదు కదా, ఇదిగో ఈవిడేనండి ఆవిడ. ఈవిడ పేరు కుమారి గారు. ఈవిడ స్వగ్రామం వచ్చి అంబాజీపేట అమ్మవారు ఊరు. అయితే ఇప్పుడు మారేడుమిల్లి వెళ్ళి అక్కడ సొంతంగా స్థలం కొనుక్కుని ఆవిడ అందంగా ఒక హోటలు, ఒక రూమ్ లద్దగిస్తాం కదా దాన్ని లాడ్జ్ అంటారు కొంతమంది, కొంతమంది రూమ్ రెంట్కి ఇచ్చే విధానం. ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయి. ఈ అబ్బాయి అయితే మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు, హోటల్ మేనేజ్మెంట్. ఇగో ఈయన ఆయన చెఫ్ అండి, వాళ్ళ వంట ఆయన. నిజంగా ఆయన 10 ఏళ్ళ అనుభవం ఉంది వంటలో. వీళ్ళ దగ్గరికి వచ్చి కూడా సుమారుగా 7-8 ఏళ్ళు పైన అవుతుంది. ఇక్కడే ఉండి ఈయన చేతి మహత్యంలో ఈయన వండిన ఏ ఫుడ్ అయినా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. చెప్పడానికి నేను, మీరు ఎప్పుడైనా మేడం వెళ్తే ఒకసారి టేస్ట్ చేయండి, చేసి నా కింద కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా. అన్నీ కూడా అలా వండుతాడు ఆయన. వీళ్ళ దగ్గర సుమారుగా 17-18 రకాల ఐటమ్స్, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. మీకు మేము ఎక్కడున్నాం చూపించలే కదా, ఇదిగో మేము ఫుడ్ చేయడం హోటల్లో అయితే మాకు ఇచ్చిన రూమ్స్ దీంట్లో ఉన్నాయండి. అందులో 2 రూమ్స్ ఇచ్చింది ఆవిడ. ఆ 2 రూమ్స్లో మేము ఈ 3 రోజులుండి మారేడుమిల్లిని, మారేడుమిల్లి అమ్మవారిని, బాపనమ్మ తల్లిని, ఇవన్నీ కూడా మీకు అందంగా చక్కగా షూట్ చేసామండి. అదే వీడియో తీసాం. షూట్ చేసామంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తుందేమో. వీడియో తీసి పెట్టాం. ఇక్కడ అయిపోయింది కదా, మనం ఇప్పుడు మెయిన్ మారేడుమిల్లి అడవిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఊరు దాటి ముందుకు వెళితే అడవి వస్తుందండి, మారేడుమిల్లి ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లోనే ఈ జలపాతాలు మిగతా సో అండ్ సో కనబడుతున్నాయి కదా, గొర్రగేదులు ఇక్కడ తిరుగును అని ఇక్కడ బోర్డు పెట్టారు. అలాగే పులి ఉన్న చోట పులిలు ఉన్నాయని అక్కడ బోర్డు పెట్టారు. అంటే రాత్రులు మనకు సంచరిస్తాయేమో, పగలు ఇప్పుడు జనసంచారం పెరిగిపోయింది. ఒకప్పుడైతే మారేడుమిల్లి అంటే ఎప్పుడోగా నిలబడరు కాదు, ఇప్పుడు 7 రోజులు, వారానికి 7 రోజులు జనం తిరుగుతానన్నారు. ఎవరో ఒకరు పార్టీలు సంథింగ్ అకేషన్లు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా హోటల్స్ పెరిగిపోయినాయి, రూములు రెంట్కి ఇచ్చి రూములు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. నేను చెప్పేది కాస్ట్ కాదండి, సంఖ్య క్వాంటిటీ పెరిగిపోయినాయి ఎక్కువ. చూసారా, నాకు అడవి అంటే ఎందుకో చాలా ఇష్టం అండి. అందుకే అడవిని వీడియో తీయడం కోసం నేను ఎక్కువగా ఈ జర్నీ వీడియో మీకు పెడుతూ ఉంటాను. ఇది కనబడుతుంది కదా, ఇక్కడ పుల్లులు తిరిగే ఏరియాని వాళ్ళు అక్కడ బోర్డు పెట్టారు. అసలు అడవిలో సౌండ్ ఎలా ఉంటుందో నేను మాటలు ఆపేస్తున్నాను, ఒకసారి మీరు వినండి. చూసారు కదా, కీచురాళ్ళు అంటారు అవి, ఒకప్పుడు గ్రామాల్లో ఉండేవి, ఇప్పుడు కాలుష్యం పెరిగిపోయి మొత్తం అడవుల్లో తప్ప ఎక్కడ ఉండలేదు. ఆ కీచురాళ్ళ శబ్దం అంత స్పష్టంగా వినబడుతుంది అనమాట అండి, పట్ట పగలు. వాస్తవంగా అవి రాత్రులు అలిస్తాయి కానీ పగలు వినబడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంటే ఘాట్ రోడ్డు కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నది కనబడుతుంది. చూసారా, ఈ నది ఇదో వ్యూ పాయింట్, ఇక్కడ చక్కగా ఉంటుంది. ఈ నది పక్కనే చిన్నగా 2 షాపులు ఉన్నాయండి, అంటే సోడా ప్లస్ డ్రింక్స్ మంచీలు ఇవ్వడానికి ఒక షాపు. పక్కన ఇక్కడ జీలికల్ అమ్మే ఈ అమ్మాయి ఎవరో జీలికల్ అమ్ముతుంది, అది క్యాన్సర్ రాకుండా కాపాడుతున్నారని నేను బాటిల్ తీసుకున్నాను. తాగితే అయితే చేదుగా పుల్లగా అదో రకంగా అనిపించింది. మామూలు కళ్ళకి దీన్ని తేడా అనిపించింది. ఘాట్ రోడ్ అంటే ఏంటో అనుకుంటారు కదా, ఇక కనబడుతుంది సార్, ఇదే ఘాట్ రోడ్డు. కారు ఎంత భారంగా ఎక్కుతుంది చూడండి, చాలా హైటు, కొండ ఎక్కుతుంది అనమాట కారు. అంటే కొండ లాస్ట్కి వస్తే మేము మీకు చూపించాలని చక్కగా ఈ ఘాట్ రోడ్లో చిన్న వీడియో చేశాను. ఇప్పుడు ఘాట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక వీడియో చూడండి. లాస్ట్ హైట్ కొండ ఎక్కిన తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టారు, అంటే ఐరన్తో ఇక్కడ ఒక స్టేజ్ కట్టి కొండల ఆ లోయలు కనబడేలాగా కొండల హైట్ మనం అన్ని కొండలకు సమానంగా ఇప్పుడు హైట్లో ఉన్నమాట అండి. ఈ హైట్లో ఎంత అందంగా ఉంటుందో వ్యూ పాయింట్. నిజంగా ప్రకృతి ప్రేమించే వారికి మారేడుమిల్లి, తూర్పుగోదావరి జిల్లాల వారికి, ప్రకృతిని ఇష్టపడే వారికి మారేడుమిల్లి ఒక బెస్ట్ టూర్ అండి నిజంగా చెప్పాలంటే. చూసారు ఎంత బాగుందో, నా వీడియో కన్నా మీరు లైవ్లో చూస్తే చాలా చాలా అందంగా ఉంటుందండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది అమృతధార జలపాతం కనబడుతున్నప్పుడు అమృతధార. అయితే మారేడుమిల్లి వెళ్తే 3 జలపాతాలు ఉంటాయండి, 1 రంపా ఫాల్స్, 2 జలతరంగని, 3 అమృతధార. అయితే అమృతధార ఒకటే మేము వీడియో తీయగలిగాం, మిగతా 2 క్లోజ్ చేసి ఉన్నాయండి. అమృతధార జలపాతంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే
మనం కొండ నుంచి సుమారుగా 100 అడుగులు పైన కింద దిగాలన్నమాట. అంటే కొండ దిగి కిందకి వెళితే ఆ కింద డౌన్లో ఉంటుంది అమృతార జలపాతం. అన్ని జలపాతాలు పైనుంచి పడితే ఈ జలపాతం జారుడు బండలాగా, అంటే నీరు వెళుతూ ఉంటుంది, ఆ పైనుంచి చక్కగా జారే జారుడు బండలాగా చాలా బాగుంటుందని చూడడానికి. ఇదిగోండి చూసారా, మా లావణి దిగుతుంది. ఇలా మెట్లు మెట్లుగా తవ్వారు, అంటే సిమెంట్ మెట్లు కాదు, ఓన్లీ మట్టినే చెక్కి మెట్లు మెట్లులా చేశారు. సైడ్ ఏమో పట్టుకోవడానికి కొంచెం ఏమైనా వృద్ధులు పెట్టుకోవడానికి మాత్రం ఇక్కడ చక్రలతో కర్రలతో ఒక రైలు నిర్మించారు. కానీ ఇక్కడ చిన్నపిల్లలు కొంచెం రాలేరు అనిపిస్తుంది. అంటే ముసలివాళ్ళు అయితే కష్టం, ఒక 60-70 దాటిన వాళ్ళు అయితే కింద దిగి మళ్ళీ ఎక్కలేరు, చాలా హైట్ ఉంటుందండి. పిల్లలైతే పర్వాలేదు, కానీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక విషయం అండి, చెప్పే ముందు ఈ వీడియో చూసేయండి ముందు. ఇంకా పైన వస్తుంది జలపాతం, పైన వస్తుంది వాటర్, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకున్నారు ఇక్కడ. విషయం ఏంటంటే ఏ జలపాతాలకైనా, అంటే ఎక్కడ ఏ ఊర్లో అయినా ఏ దేశంలోనా జలపాతాలకు వెళ్ళినప్పుడు శీతాకాలం సగంలోంచి వేసవకాలం ఎండింగ్ వరకు వెళ్ళొచ్చండి. కానీ వర్షాకాలం అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో ఈ ఇలాంటి జలపాతాల దగ్గరికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే సడన్గా తుఫాన్ వచ్చి సడన్గా వర్షం పెరిగిపోతే జలపాతం ఫోర్స్ పెరిగిపోద్ది, అప్పుడు మనం ఏమవుతామో తెలియదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వర్షాకాలం స్టార్ట్ అయ్యి శీతాకాలం సగం వరకు కూడా జలపాతాల దగ్గర వెళ్ళకూడదు. ఎంతో సెక్యూర్ అనిపిస్తే తప్ప వెళ్ళకూడదు. ఇది నా సలహా అండి. చూసారు కదా మా కార్యక్రమం అంతా మీకు క్లియర్గా చూపించాను, అన్ని జలపాతాలు, మేము తిరిగిన ఊర్లు, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని చూపించాను. దారిలో వస్తుంటే మాకు ఈ గుహ కనబడింది. ఈ గుహ ఎందుకు నాకు ఆశ్చర్యంగా వింతగా అనిపించింది, ఏదైనా ఏలియన్స్ వస్తాయేమో అందులోంచి అని అంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను తప్ప ఏం లేదు. మరి అది మనుషులు తవ్విందో సహసిద్ధంగా ఏర్పడిందో తెలియదు. ఇదిగోండి ఆ ఘాట్ రోడ్లో వాలు సుగ్రీవులు విగ్రహాలు ఉంటాయండి. ఇవి కూడా కొంచెం వీటిని ఎవరన్నా చిన్న గుడిలాడికి కడితే బాగుననిపించింది, కానీ అలా వదిలేశారు వాటిని. చక్కగా అన్ని చూపించాం కదా. సరే ఇంకా బయలుదేరిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళినప్పుడు మా జర్నీ ఎలా సాగింది, ఎంత బాగుంది, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వండి, మా జర్నీ ఎలా సాగిందో చెప్పండి కామెంట్ రూపంలో. మీ చూడలేని ఫ్రెండ్కి, లేకపోతే మీ చూడలేని ఇలాంటి విషయాలు చూడలేని మీ బంధువులు ఎవరికైనా మన రీల్ని తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇందాక చెప్పాను కదా జలతరంగిణి అని, ఇదే జలతరంగిణి అండి. ఈ జలతరంగిణి క్లోజ్ చేశారు అక్కడ, జలపాతం లేక, అంటే మేము వేసవకాలం కాబట్టి తక్కువ ఉన్నాయి నీరు లేక అది క్లోజ్ చేశారు. ఏ జలపాతానికైనా మాత్రం 50 రూపాయలు టికెట్, ఒక మనిషికి, పిల్లలకైనా పెద్దలకైనా 50 రూపాయలు టికెట్. బాగా చిన్నపిల్లకైతే టికెట్ తీసుకుంటలేదు, 10 ఏళ్ళు దాటిన వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. చూసారు కదా ఇదండి మా ప్రయాణం. ఖచ్చితంగా మా వీడియోని షేర్ చేస్తారు కదా, లైక్ కొడతారు కదా, కింద కామెంట్ చేస్తారు కదా. ఈ కార్యక్రమం అంతటికీ ఇవన్నీ చూపించడానికి చూపించిన కష్టం నాదైతే, దానికి ప్రేరేపణ మొత్తం అన్ని సహకరించిన వాడు మాత్రం కుమారి గారు. మన అంబాజీపేట నుంచి సుమారుగా 20-30 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయి మరణంలో స్థిరపడ్డ ఈ కుమారి గారి ఫ్యామిలీయే. ఈ క్రెడిట్ అంతా ఆవిడకి దక్కుద్దండి. ఆవిడ మమ్మల్ని అయితే సొంత బంధువులా చూసి మేము బయలుదేరే ముందు మాకు చీర, అంటే మాకంటే నాకు కాదు మా లావణికి, మా వియ్యప్రాలు గారికి చీర పెట్టి చాలా గౌరవంగా చాలా పద్ధతిగా చేసి పంపారు ఆవిడ. ఆవిడకి చాలా చాలా మీ తరపున నా తరపున కృతజ్ఞతలు.